Namaste everyone, welcome to Kalaspoorthi channel Art Inspiration. Before we are going to the video, please like, share, subscribe our channel. Hi friends, iroj mi andariki nenu oka surprise video chupinchabothunnanu. Chusara chakkani jonkayil kada, ekkadiki vachanu anukuntunnaru? Maa amma vaalla intiki vachanu friends. Chusara idi maa mummy yokka cute chinna terrace garden. అన్ని ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ చాలా రకాలైన ఫ్లవర్స్ మా మమ్మీ చక్కగా టెర్రస్ గార్డెన్లోనే చిన్న చిన్న పాట్స్లోనే పెంచేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. సో వీటన్నిటికీ మనం ఈరోజు మా మదర్ని అడిగి ఎలా లిక్విడ్ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేస్తున్నారో దీని యొక్క సీక్రెట్ ఏంటో మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు చూసారా సనజాజులు కూడా. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్, మా మదర్ ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది లిక్విడ్ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేస్తున్నారు మా మదరు. దీనికోసం ఏం చేస్తారంటే ఒక బకెట్ పెట్టుకుంటారు, అందులోనే మనకి బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, లేదంటే ఇంకా మనకి ఏదైనా ఫ్రూట్స్ స్పాయిల్ అయినా సరే, లేదంటే బనానా పీల్స్, ఆనియన్ పీల్స్, అలా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ వేస్ట్ మొత్తం అందులో వేసుకుంటారు. ఇంకా టీ పొడి కూడా, టీ కాచేసుకున్న తర్వాత దాన్ని చక్కగా వాష్ చేసేసి వేసుకుంటారు, లేదంటే వాష్ చేయకుండా ఉంటే కనుక ఆ తీపి వల్ల మనకి చీమలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలా టీ పొడి, అలా వెజిటేబుల్ వేస్ట్, ఫ్రూట్స్ వేస్ట్ మొత్తం వేసుకొని ఇది మొత్తం ఒక 1 వీక్ తర్వాత ఇలా మనకి తయారవుతుంది. సో తర్వాత ఇలా సాలిడ్ వేస్ట్ అంతా ఈ విధంగా మొత్తం స్క్వీజ్ చేసేసి తీసి పక్కన పెట్టుకుంటారు. సో ఈ వీడియో చివరిదాకా చూడండి ఫ్రెండ్స్, ఆ సాలిడ్ వేస్ట్ను కూడా మా మదర్ ఏం చేస్తారో నేను మీకు చూపిస్తాను. చూసారా ఈ విధంగా మనం మొత్తం స్క్వీజ్ చేసేసుకొని సాలిడ్ వేస్ట్ అంతా పక్కన పెట్టేసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కొన్ని గులాబీ రేకులు, చామంతి రేకులు కూడా కనిపిస్తున్నాయి కదా. సో మా మదర్ ఏది వేస్ట్ చేయాలన్నమాట మొత్తం ఇందులో డికంపోజ్ అయ్యే మాత్రం మొత్తం ఇలా కలెక్ట్ చేసుకొని పెట్టుకొని స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఇలా 1:1గా సెపరేట్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ వాటర్లో నార్మల్ వాటర్ ఒక 1 బకెట్ కలుపుతారనమాట. సో మన లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది రెడీ అయినట్టే 1:1 రేషియోలో కలుపుకుంటారు. తర్వాత ఈ వాటర్ మొత్తం డైరెక్ట్గా మనం ప్లాంట్స్కి యాడ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా డైరెక్ట్గా అన్ని ప్లాంట్స్కి యాడ్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఇలా వీక్లీ వన్స్ చేస్తారనమాట. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంకా సజెషన్ బాక్స్లో కూడా ఇదివరకే చేసిన ప్లాంట్ మీద వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, అవి తప్పకుండా ఒకసారి చూడండి. వాటితో పాటు ఇంకా టిప్స్, ఇంకా బనానా ఫర్టిలైజర్స్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ వీడియోస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఒకసారి తప్పకుండా చూడండి. ఆ సాలిడ్ వేస్ట్ని ఎలా యాడ్ చేస్తున్నారో చూడండి ఫ్రెండ్స్. కొంచెం సాయిల్ పక్కకు జరిపి ఆ సాలిడ్ని కొంచెం ఆ పీల్స్ అన్నీ ఉన్నాయి కదా వాటిని పెట్టేసి మళ్ళీ అలా సాయిల్ కప్పేస్తారనమాట. సో ఈ విధంగా చేయడం వల్ల మనకి అవి చక్కగా డికంపోజ్ అయ్యి చెట్లకు కావలసిన పోషకాలన్నీ చక్కగా నైట్రోజన్ కానీ ఫాస్ఫరస్ కానీ చక్కగా అందుతాయి అన్నమాట. ఇంకా మనం ఏ విధమైన అవుట్ సైడ్ నుంచి కెమికల్ ఫర్టిలైజర్స్ని యాడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మరొకసారి చూపిస్తున్నాను ఫ్రెండ్స్, సాలిడ్ వేస్ట్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలో. కొంచెం సాయిల్ అనేది లూజ్ చేసుకొని దాన్ని కొంచెం పక్కకు జరిపి కొంచెం కొంచెం ఒక గుప్పడు చాలు ఒక్కొక్క చెట్టుకి అలా యాడ్ చేసేసుకున్నట్టయితే మీకు చక్కగా అవి త్వరగా డికంపోజ్ కూడా అయిపోతాయి. ఇంకా మీరు అలా కాకుండా మీరు డైరెక్ట్గా సాయిల్ మీద వేసినట్టయితే అవి దోమలు రావడం ఇంకా స్మెల్ రావడం కూడా ఉంటుంది. సో ఇలా చూపించిన విధంగా కనుక మీరు యాడ్ చేసుకున్నట్టయితే అవి చక్కగా డికంపోజ్ అయిపోతాయి. ఇంకా మనకి సన్నకి డ్రై అయిపోవడం కానీ అలా ఉండిపోవడం కానీ వేస్ట్ కాకుండా ఉంటాయన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగానే మా మదర్ ఎప్పుడూ చేస్తూ ఉంటారు, ఎటువంటి కెమికల్ ఫర్టిలైజర్స్ వాడకుండానే. చూసారా ఎంత క్యూట్గా చిన్ని గార్డెన్లోనే రకరకాల ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎంత ఈజీగా పెంచుకుంటున్నారు. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసారా ఒకసారి మరొకసారి మా మదర్ గార్డెన్ అంతా ఒకసారి చూపిస్తాను చూడండి. చూసారా ఇవి చిన్ని టమాటోస్ అనమాట, ఇంకా పపాయా చెట్టు కూడా ఉంది, జోంకాయలు ఉన్నాయి, సపోటాలు ఉన్నాయి, నందివర్ధనాలు ఉన్నాయి. ఒకసారి మొత్తం ఒకసారి ఒక లుక్ వేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి రకరకాలైన చామంతులు. ఇలా చిన్న పాట్స్లోనే మనం ఇంట్లోనే ఈజీగా పెంచుకుంటే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఎ లుక్ అట్ అవర్ గార్డెన్.
Thank you for watching.